సహోదరి సహోదరులారా ఈనాడు పునీత థోమస్ ఏ కెంపిస్ వారిని కొనియాడుతూ ఉన్నాం క్రీస్తు శకం పదమూడు వందల డెబ్భై తొమ్మిదవ సంవత్సరంలో జర్మనీలోని కొలోనియా నగరానికి దగ్గరలో ఉన్న కెంపెస్ అనే పల్లెటూళ్ళలో థోమస్ ఏ కెంపెస్ ఉదయించారు వీరిది పేద కుటుంబం అయినా విశ్వాసం భక్తి ప్రపత్తులు నిండిన కుటుంబం తండ్రి కుమ్మరి వృత్తులో నిపుణుడు ఆ వృత్తిని నమ్ముకొని కుటుంబ పోషణకు సరిపడా ధనాన్ని సంపాదించేవాడు థోమస్కు ఒక పెద్ద సోదరుడు ఉండేవారు పేరు జాన్ యేసు సువార్త ప్రచారం ఎడల ఆసక్తి కలిగి అజ్ఞాన ప్రజలకు ప్రభువుని గూర్చి తెలిపి వారిని దేవుని తెలుసుకున్న బిడ్డలుగా మార్చాలన్నదే వారి ఆశయం అందుకే ఒక బ్రదర్ల సభలో చేరారు తన అన్న ఆశయాలకు ఆకర్షితుడైన థోమస్ గారును అన్న అడుగుజాడల్లోనే నడవాలని కోరిక కలిగి ఉన్నారు అందుకు తగ్గట్టు బాల్యం నుండే సత్ప్రవర్తన ప్రార్థనా మంచి ఆలోచన దురంధరుడుగా పెరిగారు ఎలాంటి సంకోచం లేకుండా తన ఈ కోరికను తల్లిదండ్రుల ముందు వెల్లడించారు అయితే ఆ రోజుల్లో క్రైస్తవములో అధునాతన విధానాలు చోటు చేసుకుంటున్నాయి కాలానుగుణంగా మార్పు చెందుతున్నాయి గురువుల జీవిత విధానంలో కూడా మార్పులు ప్రవేశించాయి అందుకు ఇష్టపడని జెరార్డ్ గ్రూటే గురువర్యులు ప్రాచీన క్రైస్తవ భక్తిని పునరుద్ధరించాలని తలపోసి ఒక సభను కూడా స్థాపించారు వీరి తదననంతరం రాడివిన్ గురువరణ్యులు ఈ సభ సారథిగా సేవలందిస్తున్నారు కఠిన ఉపవాసాలు తపోక్రియలతో నిరంతరం దైవం ఎడల భయభక్తులతో జీవించడమే ప్రాధాన్యత గల ఈ సభ మెల్లమెల్లగా రుద్ది పొందసాగింది ఇట్టి సభాధినేత రాడివిను స్వామికి థోమస్ గారిని అప్పగించారు వారి తల్లిదండ్రులు అప్పటికి థోమస్ పిల్లవాడు కేవలం ఉంటాయి రాడివిను స్వామి సమర్థవంతమైన మార్గదర్శకత్వం తర్పీదులోనే థోమస్ గురు సంబంధ విద్య గరిపారు గురు విద్యలో తమ ఉత్తమ ఫలితాలు సాధిస్తూనే తన వ్యక్తిత్వం ఆధ్యాత్మిక జీవితంలో పరిపుష్టంగా ఎదిగారు అందుకు చాలా సంవత్సరాలు వెచ్చించారు ఆఖరుకు తన ముప్పై నాలుగవ ఏట శకం పద్నాలుగు వందల పదమూడులో పవిత్ర గురు పదవి స్వీకరించారు మంచి తెలివితేటలు ఆలోచనలు గల థోమస్ తన అనుభవంతో రెండుసార్లు వారి సభకు సహాయక మఠాధిపతిగా కూడా ఎన్నుకోబడ్డారు మంచి వాక్పటిమతో పాటు మంచి రచనా వ్యాసంగం గల థోమస్ గారు తమ ఆధ్యాత్మిక ఆలోచనలను భక్తి భావాలను పదుగురికి పంచాలని భావించారు అందుకే దాదాపు యాభై ఎనిమిది సంవత్సరాలు స్వార్థ ప్రబోధం గురు విద్యార్థులకు వేదాంత శాస్త్రాన్ని నేర్పించడం వంటి సేవలందిస్తూనే ఆధ్యాత్మిక గ్రంథాలను రచించడం చేశారు బైబుల్ తర్వాత అంతటి ఆదరణ పొందిన క్రీస్తునాధుని అనుసరణము అను గ్రంథరాజాన్ని వెలియించింది ఈ థోమస్ ఏ కెంపెస్ గారే ఈ గ్రంథం శ్రీసభకు చెందిన ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఒకటిగా నేటికి విశేష ఆదరణ పొందింది ఈ గ్రంథం మామూలుగా పద్నాలుగు వందల పద్దెనిమిదిలో తొలిసారిగా ముద్రితమై క్రైస్తవులు మఠవాసులలో గొప్ప సంచలనాన్ని రేకెత్తించింది అనుదిన పట్టణాల్లో చేర్చుకుని అధ్యయనం చేశారు తోమస్ గారు అనేక భక్తి ప్రార్థనలు పాటలు కూడా రాశారు వీరిచే రాయబడిన లాటిన్ భాషా గీతాలు నేటికి ఎంతోమంది దేవాలయాల్లో ఆలాపించడం విశేషం థోమస్ గారు వృద్ధులై విశ్రాంతి తీసుకుంటున్న రోజుల్లో కూడా సభ నియమాల ప్రకారం కఠిన పేదరిక వ్రతాన్ని తప్పక పాటించారు చివరకు శకం పద్నాలుగు వందల డెబ్భై ఒకటిలో తన తొంభై రెండవ సంవత్సరాల ప్రాయంలో క్రీస్తు ప్రభు నామాన్ని పవిత్రనామాన్ని వేస్తూ పరమపదించారు పునీతులుగా శ్రీసభ వారిని గౌరవించి కొనియాడుతుంది క్రీస్తునాథుని అనుసరణము అను పూజ్య థోమస్ ఏ కెంపెస్ గారు రాసిన గ్రంథంలో మచ్చుకు వారి భావాలు చూడండి పరులలోని స్వల్ప లోపాలను గురించి వాళ్లను నిందిస్తాము కానీ మనలోని పెద్ద కొరతలను గురించి కొంచెం కూడా ఆలోచించం ఇతరులు మనకు కలిగించే కష్టాలని త్వరితంగా తెలుసుకుంటాం ఈ బాధల గురించే తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాం కానీ పరులకు మనం కలిగించే కష్ట నష్టాల గురించి కొంతైనా లెక్క చేయం థామస్ అంటే కవల పిల్లల్లో ఒకడు అని అర్థం